అయితే ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ధన్యతల ప్రసంగం అనేది ఒక ప్రసంగాన్ని చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కొండ మీద ప్రసంగం అని కూడా దాన్ని అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ యొక్క మరి ధన్యతల ప్రసంగం మనం చూడగలుగుతాం. మరి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చాలా ప్రముఖమైనటువంటి మహాత్మా గాంధీ గారు మరి యొక్క ధన్యతల ప్రసంగం చదివినటువంటి మరి దాఖలాలు మనం చూడగలం. ఈ యొక్క ధన్యతల ప్రసంగంలో కొన్ని అంశాలను ఆయన చదివి ఆకర్షించబడి భూలోకమును స్వతంత్రించుకునేటువంటి ఆ యొక్క సూత్రాన్ని ఇక్కడ గమనించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే గాంధీ మహాత్ముడు యొక్క యేసుక్రీస్తు చేసినటువంటి యొక్క ప్రసంగం చదివిన తర్వాత ఆయన సాత్వికుడుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క మరి నడక కానీ, ఆయన యొక్క మాట కానీ, మరి ఆయన యొక్క పద్ధతి కానీ మరి పూర్తిగా సాత్వికుడుగా మారినటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. తద్వారానే భారతదేశానికి మరి స్వాతంత్రం రావడం ఈ యొక్క బైబిల్ గ్రంథపు యొక్క ఈ యొక్క ధన్యతల ప్రసంగం, యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం దానికి పరోక్షంగా ఎంతో సహకరించింది అని మనం చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇందాక నేను చెప్పాను మహాత్మా గాంధీ గారు మరి ఈ యొక్క వచనం ద్వారా ఎంతో మరి బలపరచబడ్డారు. ఎంతో వారి యొక్క జీవితంలో మరి ప్రభావం చూపించినటువంటి మాట ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నిజమే, మనము బ్రిటిష్ ప్రభుత్వానికి కానివ్వండి, అప్పట్లో భారతదేశాన్ని వెళ్ళినటువంటి ప్రభుత్వానికి కానివ్వండి, ఎదురు తిరిగి మరి యుద్ధం చేసేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే వారి దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది, వారి దగ్గర మరి ధనం ఉంది, వారి దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో మనము జయం సాధించడానికి ఇదిగో ఇక్కడ ఒక మంచి సూత్రం ఉందని చెప్పి సాత్వికత్వాన్ని మన యొక్క భారతదేశ మహాత్ముడైనటువంటి గాంధీ గారు మరి ఈ యొక్క విషయాన్ని గ్రహించారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు సాత్వికుడుగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపలను పొందగలం. ఈ సాత్వికులు అనే మాట బైబిల్ గ్రంథంలో ప్రవావోస్ అనండి, ప్రవావోస్ అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రవావోస్ గ్రీకులో ప్రవావోస్ అనేటువంటి మాట వ్రాయబడింది. ఎక్కడ? సాత్వికులు అని అన్న చోట. ఇది కేవలం 10 సార్లు వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో, 10 సార్లు. ఈ ప్రవావోస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? అడవి గుర్రాలను లోపరుచుకునేటువంటి ఒక పని. అడవి గుర్రాలు, గుర్రాల గురించి మనం ఆలోచిస్తే గుర్రాలు పరిగెత్తాలనుకోండి దారిలో ఏం చేయాలి? కళ్ళ గంతలు కట్టాలి. అంటే మొత్తం కన్నులన్నీ మూసేయడానికి కాదు, కానీ అటు ఇటు కూడా కళ్ళు పక్కలు కనిపించకుండా ఎదుట ఉన్న దారే కనిపించేటట్లుగా గుర్రాలకు కట్టాలి. లేకపోతే గుర్రం పరిగెట్టదు. గుర్రం పరిగెట్టాలి అని అంటే స్వారీ చేసేటువంటి గుర్రాలు కాకుండా బండి కట్టే గుర్రాలు తిన్నగా వెళ్ళడానికి ఏం చేయాలంటే ఈ యొక్క కళ్ళగంతలు కట్టాలి. ఇప్పుడు అంతేకాదు ఈ యొక్క గుర్రాలని లోపరుచుకోవాలంటే ఏం చేయాలి? నోట్లో కళ్ళెం పెట్టి కళ్ళెన్ని పట్టుకుంటాడు కదండి స్వారీ చేసే అతను. ఎప్పుడైతే ఇది పట్టుకోడో గుర్రం తన చేతిలో ఉండదు. మామూలుగా మనుషుల మధ్య తిరిగేటువంటి గుర్రాలకే నోట్లో కళ్ళెం పెట్టాలి, కళ్ళకు గంతలు కట్టాలి. ఇలాగైతేనే లోపడుతుంది బండి క్రమంగా వెళ్తుంది. అట్లా కాకుండా మరి అడవి గుర్రాల దగ్గరికి వెళ్తే అసలు వాటిని లోపరుచుకోవడం సాధ్యమేనా? అడవి గుర్రాలను లోపరుచుకోవడం చాలా కష్టం. అందుకనే వాటిని మరి లోపరుచుకునేటువంటి పదం వాడింది ఏంటంటే ప్రవావోస్ అనేటువంటి పదం. ఇక్కడ ఆ పదం వాడారు. అంటే అడవి గుర్రాలు లోబడినట్లుగా లోబడిపోయేటువంటి పరిస్థితి సాత్వికత్వం. అంటే దేవునికి స్తోత్రం. ఎంత పొగరైనా, ఎంత కోపమైనా, ఎంత నేను ఏదైనా చేయగలననేటువంటి ఆలోచన ఉన్నా కానీ మనము దేవుని యొక్క కృపను బట్టి సాత్వికులుగా మారాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఒక విషయం ఒక విధంగా చెప్పాలంటే ఏమి చేతకాని వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. అదే సాత్వికత్వము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును
స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, సాత్వికత్వము నాకు అనుగ్రహించు అని చెప్పి మనం ఈ యొక్క ప్రసంగాన్ని మన యొక్క జీవితంలో ప్రార్థన చేయాలి. దేవునికి 3 ధన్యతలు మనం చూసాం. 4వ ధన్యత